బాలీవుడ్ కి జూనియర్ ఎన్టీఆర్ కి ఫోన్ కాల్ వచ్చింది బాలీవుడ్ ప్రాజెక్ట్ కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించి సైన్ కూడా చేయడం జరిగింది కట్ చేస్తే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ ఇన్ఫర్మేషన్ వచ్చింది షూటింగ్ కి డెఫినెట్లీ హాజరవ్వాలి అంటూ చెప్పారు ఓకే అయితే అని అన్నాడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఫిబ్రవరిలో వస్తాను అని చెప్తున్నాడు షూటింగ్ స్టార్ట్ అయితే ఆయన ఫిబ్రవరి దాకా ఎందుకు ఎందుకు వస్తానన్నారు తర్వాత కొత్త సినిమా చేయడానికి చాలా కాలం సమయం తీసుకున్నాడు దేవర పట్టాలెక్కేందుకు చాలా టైం పట్టింది కానీ వన్స్ దేవర స్టార్ట్ అయిన తరువాత మాత్రం యంగ్ టైగర్ స్పీడ్ మామూలుగా లేదు ఇప్పటికే ఈ మూవీ టాకీని చాలా వరకు కంప్లీట్ చేశాడు ఎన్టీఆర్ త్వరలో సాంగ్స్ మిగతా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి కంప్లీట్ గా తన ఫోకస్ ను వార్ టూ పైకి షిఫ్ట్ చేయనున్నాడు దేవర కంప్లీట్ అయితేనే వార్ టూ స్టార్ట్ చేస్తానంటూ యశ్ రాజ్ ఫిలిమ్స్ వారికి ఇప్పటికే కబురు పంపాడు నిజానికి డిసెంబర్ నుంచి ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కానీ దేవర షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఫిబ్రవరి నుంచి వార్ కు అటెండ్ అయ్యేందుకు ప్లాన్ మార్చాడు తారక్ అందుకు తగ్గట్లు యశ్ రాజ్ ఫిలిమ్స్ కూడా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది ఎన్టీఆర్ చెప్పిన డేట్కు హృతిక్ను కూడా షూటింగ్ కు రెడీగా ఉండమంటూ ఇన్ఫర్మేషన్ పంపింది హృతిక్ ఇప్పటికే ఫైటర్ అనే యాక్షన్ ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎన్టీఆర్ రాక కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు బ్రహ్మాస్త్ర దర్శకుడు అయన్ ముఖర్జీ వార్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే బాడీ డబుల్స్ హెల్ప్తో మొదటి షెడ్యూల్ పూర్తి చేశాడు ఇప్పుడు ఫిబ్రవరి నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు